రైట్ శివశంకర్ గారు మళ్ళీ మీతో మాట్లాడతానండి. ఒకసారి అడ్వకేట్ కోటనరాజు వెంకటేష్ శర్మ గారితో మాట్లాడతాను. శర్మ గారు నమస్తే అండి. ఏంటని అంటారు, ఏం జరుగుతోంది అసలు ఈ విషయంలో, మీకు ఏం చెప్తారు అసలు ఈ విషయంలో, మీరు ముందు చెప్తే దాన్ని బట్టి నేను ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాను. రఘురామ కృష్ణరాజుకి ఢిల్లీలో పని పాట లేకుండా కూర్చుంటాడండి పొద్దున్న నుంచి. సరే, కూర్చొని తన ప్రాంత ప్రజలకి మంచి చేయాలని కానీ, తన ప్రాంత ప్రజల గురించి ఆలోచించాలని కానీ ఎటువంటి సంకల్పం కానీ ఉద్దేశం కానీ ఉండదు అతనికి. పొద్దున్న లెగుస్తే ఏబిఎన్ టీవీ ఫైవ్ వాళ్ళు అతనికి మైక్ పట్టుకుని అతని దగ్గరికి వెళ్ళటం, ఏ విధంగా ప్రతి సమస్యని రాజకీయం చేయాలా, ఎవరన్నా 10 సార్లు తుమ్మారనుకోండి ఊళ్ళో దాన్ని కూడా రాజకీయం చేస్తాడు అతను. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతి పనిని రాజకీయం చేసి చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో నడుస్తూ ఆయన వైఎస్ ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఎట్లా ఇబ్బంది పెట్టాలనే తన లక్ష్యం, తన సంకల్పం. ఆ దాంతోనే పొద్దు నుంచి మొదలు పెట్టాడండి. సిబిఐని అనవసరంగా దర్చకొడుతూ ప్రలాపిస్తూ, అసలు ఇతనికి ఏదో తెలిసినట్టే బెటాలియన్ బయలుదేరింది, బెటాలియన్ రెడీగా ఉంది హైదరాబాద్ లో అని చెప్పేసి లేనిపోనివన్నీ చెబుతూ ప్రజలందరికీ కూడా టెన్షన్ కల్పిస్తూ, అతనికి వేరే పని లేదు అసలు పొద్దు నుంచి కూడా. అతను చేసే పనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రజలందరూ కూడా ఏదో జరిగిపోతుంది కర్నూలులో, కర్నూలులో నిజంగానే ఏదో ఉంది అని చెప్పేసి భయభ్రాంతులు సృష్టించి శాంతి భద్రతల సమస్య సృష్టించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు, రఘురామ కృష్ణరాజు వీళ్ళందరూ కలిసి కొన్ని పచ్చ మీడియా ఛానల్స్ తోటి ఈ కుట్ర పన్నుతున్నారండి. అంతేకాకుండా అక్కడ గుమ్ముకుడిన ప్రజల్లో వాళ్ళల్లో కూడా వాళ్ళ మనుషుల్ని అక్కడ చేరదీసి వాళ్లే అక్కడ అలజడులు గొడవలు సృష్టించి దీన్నంతా కూడా ప్రభుత్వం మీద రుద్దాలని చెప్పి రఘురామ కృష్ణరాజు, చంద్రబాబు నాయుడు ఆలోచనల్ని, వాళ్ళ ప్లానింగ్ అట్లా ఉందని చెప్పి క్లియర్ కట్ గా రాష్ట్ర ప్రజలందరికి కూడా అర్థమవుతుందండి. అంటే పక్కా పచ్చ ప్లాన్ తోనే నడుస్తోందని అంటారు ఇక్కడంతా. పచ్చ పక్క ప్లాన్తో లేకపోతే పొద్దున్న 10:30 ఇందాక నిద్రలేకని రఘురామ కృష్ణరాజు పొద్దున్న 6 ఇంటికి లేచిపోయి మీడియా పైక పట్టుకొని ఈరోజు సిబిఐ మొగతనం తేలాలి, ఈరోజు ఇంకొక హత్య జరుగుతుందేమో, ఇంకో గుండె నొప్పితో ఇంకొకళ్ళు చనిపోతారేమో, వీరే వార్తలు సృష్టించి వడ్డీ వార్చి వారి అమ్మగారు కొడుకు సహాయం కోరుతున్నారు. ఎందుకంటే భర్త లేరు, కొడుకు దగ్గరగా ఉంటే తల్లికి ధైర్యంగా ఉంటుందని ఆ ఉద్దేశంతో అవినాష్ రెడ్డి గారు విచారణ చాలా సార్లు వెళ్ళారు. 4 రోజుల తర్వాత విచారణకి వెళ్తే ఇబ్బంది ఏం లేదు, జూన్ 30 వరకు కూడా ఛార్జ్షీట్ వేయడానికి సిబిఐ వారికి టైం ఉంది. అదేమి ఈ నెల 30తోనో ఈ నెల 20తోనో అయిపోవట్లేదు, 2-3 రోజుల్లో అయిపోతుందండి, మీరు రావాలి మేము ఫైనల్ చేయాలి అంటానికి ఇంకా చాలా రోజులు ఛార్జ్షీట్ వేయడానికి కూడా టైం ఉంది. 4-5 రోజులు తల్లికి బాగోక కొడుకుతో, తన కొడుకు తనతో ఉండాలని తల్లి కోరుకుంటే, కొడుకు తల్లితో పాటు ఉంటే రఘురామ కృష్ణరాజుకి, ఏబిఎన్ కి, టీవీ ఫైవ్ కి, చంద్రబాబు నాయుడుకి, పటాభికి వచ్చిన ప్రాబ్లం ఏంటో అర్థం కావట్లేదండి. ఇక్కడ అదేనండి, మానవీయ కోణంలో మనం ఆలోచిస్తే తల్లి అనారోగ్యంగా ఉన్నప్పుడు ఒక కొడుకు అక్కడికి వెళ్ళాలనుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా సిబిఐ పర్మిషన్ తీసుకుని అక్కడికి వెడితే, ఇక్కడ నానా రకాలుగా దాని గురించి మాట్లాడడం, నానా రకాలుగా ఏదో అక్కడ జరిగిపోతుందని సృష్టించే ప్రయత్నం చేసాం, ప్రభుత్వం మీద ఏదో రకంగా బురదజల్లే ప్రయత్నం చేయటం, అసలు ఈ అన్ని పరిణామాలు చూసిన తర్వాత ఒక లాయర్గా మీరు ఒకటి చెప్పండి, సిబిఐ ఇట్లాంటి వ్యవహారాలని గమనిస్తూ ఉంటుందా, ఎవరెవరు ఏంటి ఏ విషయంలో ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనే విషయం? నాకు తెలిసి ఆ సిబిఐ అధికారులకి మన తెలుగు రాదు, ఈ తెలుగు ఛానల్స్ వాళ్ళ ఛానల్ చూడరు, రఘురామ కృష్ణరాజు మాట్లాడేది అర్థం కాదు వాళ్ళకి, వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు చేస్తారు, కానీ ఇతను మాట్లాడే ప్రతి మాట వాళ్ళు ఏదో వింటున్నారు చేస్తున్నారని రఘురామరాజు పిచ్చి భ్రమంలో ఉండి ఈ అల్లడంతా సృష్టిస్తూ చేస్తూ, ఇప్పుడు మా 27 దాకా నేను రానని సమాధానం ఇస్తే సిబిఐ వారికి, సిబిఐ వారు లేదు మీరు రావాల్సిందేనని వాళ్ళు ప్రత్యుత్తరం ఏం పంపించలేదు, మీరు రాకపోతే ఈ పూట అరెస్ట్ చేస్తాం, మీరు మాకు అరెస్ట్కి అందుబాటులో ఉండాలని నేను చెప్పలేదు, వారి ఫోన్ ఆన్లోనే ఉంది అవినాష్ రెడ్డి గారిది, కావాలంటే వాట్సాప్ లో నోటీస్ పంపించవచ్చు, వాట్సాప్ లో వారు కాంటాక్ట్ చేయొచ్చు, అన్ని చేయొచ్చు, ఫోన్ కూడా ఉంది అందుబాటులోనే, కానీ ఏదో అవినాష్ రెడ్డి గారు అందుబాటులో లేరు, అతను అందరిని అడ్డం పెట్టుకుని తప్పించుకొని పారిపోతున్నారు అనే ఒక భ్రమని ప్రజల్లో సృష్టించి అవినాష్ రెడ్డి గారు విచారణకు దూరంగా ఉన్నారు అనే ఒక దుష్ప్రచారాన్ని చేయాలని చెప్పేసి రఘురామ కృష్ణరాజు గారు పచ్చ మీడియా ఛానల్స్ భావిస్తున్నాయండి. వారు ఫోన్ ఆన్లోనే పెట్టుకున్నారు, విచారణకు అందుబాటులో ఉన్నారు, ఏ నోటీస్ అయినా తీసుకోవడానికి రెడీగా ఉన్నారు, వారు 27 వరకు నేను రాను అని చెప్పిన దానికి ఇప్పటిదాకా సిబిఐ వారి దగ్గర నుంచి ఎటువంటి ప్రత్యుత్తరము లేదని చెప్పి మేము అనుకుంటున్నాం. అట్లాంటి సమయంలో వారి అరెస్టుకి వీరందరూ కూడా లేనిపోని, అరెస్ట్ చేయడానికి బెటాలియన్ వస్తుంది, ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ పొద్దున అంటున్నాడండి గన్ని గాలితో కాల్చి లేకపోతే గన్తో ఇద్దరు ముగ్గురిని చంపేస్తే పోయేదేముంది అందరు రౌడీలేగా అని అంటున్నారు అక్కడ ఉన్న ప్రజల్ని. అంటే ఇద్దరు ముగ్గురు ప్రాణాలని
పోగొట్టిన పర్వాలేదు అని రఘురామ్ కృష్ణరాజు మాట్లాడుతున్నాడు అని ఛానల్స్ లో. కానీ ఆ ఛానల్లో మీడియా వాళ్ళు కూడా అదే హింసను ప్రేరేపించకూడదు అని కనీస వాక్యాన్ని కూడా ఖండించలేదు. ఇద్దరు ముగ్గురు చనిపోతే చనిపోతారని కాల్చి అవినాష్ రెడ్డిని ఎత్తుకుపోండి అని అంటున్నాడు రఘురామ్ కృష్ణరాజు. అంటే ఒక ప్రాణం పోయినందుకు ఇంత విచారం జరుగుతుంటే ఇంకో ప్రాణం కాపాడాలి అనే ఉద్దేశంతో ఉండాలి తప్ప రాజకీయ నాయకుడు అనే వాళ్ళు కానీ ఛానల్స్ కానీ రెండు మూడు ప్రాణాలు కాల్చి అవినాష్ రెడ్డి గారిని తీసుకువెళ్ళిపోవాలి అంటే ఆయన ఆయన రానన్నారా అందుబాటులో లేనన్నారా? అంటే 4-5 రోజులు వెయిట్ చేయడానికి సిబిఐ వారికి లేని ఇబ్బంది, ఈ పచ్చ ఛానల్స్ కి రఘురామ్ కృష్ణరాజు గారికి ఏంటండి? ఇద్దరు ముగ్గురిని చంపేసన్నా ఇప్పుడు తీసుకెళ్లిపోవాలని చెప్పి ఆయన అంటుంటే ఒక ఆ ఛానల్ అధినేతలు కానీ ఆ ఛానల్ మీడియా వాళ్ళకి దాన్ని ఖండించట్లేదు. అంటే ప్రజలు ప్రాణాలు కదా చెప్పండి. వాళ్ళు అమర్ గారు అన్నట్టుగా వారు భావోద్వేగాలతో అక్కడ వారు వచ్చారు చేశారు. ఒక నాయకుడి కోసం వస్తారండి వారు. అవినాష్ రెడ్డి గారు చాలా మందికి మంచి చేసి ఉంటారు, వారు కష్టకాలంలో ఉన్నారు కాబట్టి వారితో సంఘీభావం తెలపడానికి వచ్చారు. అట్లాంటి వాళ్ళని రౌడీలుగా సృష్టిస్తూ చూడండి, మనం చూస్తుంటే అక్కడ అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఇద్దరు ముగ్గురు చంపేసినా తీసుకెళ్లిపోండి అని హింసను ప్రేరేపిస్తున్నాడు అండి రఘురామ కృష్ణరాజు. దానికి పచ్చ మీడియా ఛానల్స్ అన్ని కూడా సహకరిస్తున్నాయండి. ఆయనకేం పని పాట లేకుండా ఈ ఈ పిచ్చి ప్రలాపాలను పేలుతూ ఉంటే దాన్ని ఖండించకపోగా దాన్ని ఎంకరేజ్ చేస్తున్న ఈ ఛానల్స్ ని మన ప్రజలందరూ కూడా తప్పు పడుతున్నారు. ఒక తల్లి కోసం కొడుకు ఉన్నాడు, 5 రోజుల తర్వాత వస్తానంటున్నాడు, ఈ లోపల తల్లి ఆరోగ్యం బాగుపడుతుంది కదా, మళ్ళీ ఇతను అనేది ఏంటి తల్లిని అమెరికా తీసుకువెళ్ళాలి, ఇతను కూడా అమెరికా వెళ్ళిపోతానంటాడు అని చెప్పి లేనిపోను అని ఇతనే ఊహించుకుంటున్నాడు. అవినాష్ రెడ్డి గారు డాక్టర్లు చెప్తారు అవినాష్ రెడ్డి గారు అమెరికా వెళ్ళాలి, వాళ్ళమ్మని తీసుకొని ఇంకా అక్కడే ఉండిపోతాడు రాడు కాబట్టి ఇప్పుడు అరెస్ట్ చేయాల్సిందే. ఇట్లాంటివి ఒక బాధ్యత గల ఎంపీగా అతను మాట్లాడకూడదు. తన ప్రజల కోసం చూసుకొని తన నియోజకవర్గం చూసుకోకుండా మాట్లాడితే వైఎస్ కుటుంబాన్ని ఎట్లా ఇబ్బంది పెట్టాలి, చంద్రబాబు నాయుడిని ఎట్లా అధికారంలోకి ఎక్కించాలనే తప్ప వేరే ఆలోచనే లేదండి రఘురామ కృష్ణరాజుకి.